వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, రూప హుస్సేన్ సాగర్ లో అటు వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయరాదంటూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలి, దానికి కూడా రబ్బర్ ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో మాత్రమే నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాలను నిమజ్జనం చేయాలి, తర్వాత వాటిని వెంటనే తొలగించాలంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. నిన్నే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈ రోజు సాధారణ పిటిషన్ రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు సూచించడంతో ఈ రోజు ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నారు. కేవలం వినాయక చవితి పండుగ ఒక్కరోజు ముందు ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా లేదు, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. నగరంలో వినాయక నిమజ్జనానికి కుంటలు ఏర్పాటు చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు, కాబట్టి ఈ ఒక్కసారికి అటు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పూర్తి చేసి తర్వాత 24 గంటల్లోనే అందులో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించేలా చర్యలు తీసుకుంటాము, కాబట్టి దానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపైన ఈ రోజు అటు హైకోర్టు కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నగరం చుట్టుపక్కల చిన్న చిన్న నీటి కుంటలు ఏర్పాటు చేసి వాటిల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలి, చిన్న విగ్రహాలను మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా ప్రోత్సహించాలంటూ అటు కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అటు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసి దానిపైన వాదనలు వినిపిస్తున్నది. ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చినట్లయితే భవిష్యత్తులో తిరిగి ఎటువంటి హుస్సేన్ సాగర్ కు కలుషితం కాకుండా, ఏ చెరువులు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామంటూ ఈ రోజు అటు ప్రభుత్వం వాదనలు వినిపించే అవకాశం ఉంది. రూపా, థ్యాంక్ యూ పవన్.